ಸಿಂತಲನ್ನು ತೀರೇನಯ್ಯಾ ನಿನ್ನ ಕೇಳಿನ ఎంత మంచి దేవుడు ఎంత మంచి దేవుడు అయ్యా చింతలన్ని తీరేనయ్యా ఎంత మంచి దేవుడు అయ్యా చింతలన్ని తీరేనయ్యా ప్రేమనేది ఎక్కడ నాకు దొరికేనని ప్రేమనేది ఎక్కడ ఉందని ప్రేమనేది ఎక్కడ నాకు దొరికేనని గుండుకాను స్నేహితులను అడిగాను చివరికది నేలోనే కనుగొన్నాను అయ్యా చివరికది నేలో కనుగొన్నాను ఎంత మంచి దేవుడు అయ్యా చింతలన్నీ తీరేనయ్యా ఎంత మంచి దేవుడు అయ్యా చింతలన్నీ తీరేనయ్యా సత్యమనేది ఎక్కడ ఉందని ఎక్కడ నాకు దొరికేనని దేవుని యొక్క పరిశుద్ధ నామంలో రాజపల్లి గ్రామస్తులందరికీ కూడా మనకి శుభవందనాలు తెలియజేస్తున్నామండి. దేవుడు మనందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకంని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని మనందరి కోసం బలిదాన అర్పణంగా ఈ లోకానికి పంపించి ఉన్నాడండి. యేసు ప్రభు వారి లోకానికి ఎలా తెలిసారని చూసినట్లయితే దేవుని యొక్క దూత మొట్టమొదటిగా గొర్రెల కాపర్లకు కనిపించి ఉన్నది. దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తువు అని దేవుని యొక్క దూత గొల్లలందరికీ కూడా చెప్పడం జరిగింది. అయితే యేసు ప్రభు పుట్టాడని మొట్టమొదటి ఎవరికి తెలిసిందని చూసినట్లయితే గొల్లలకు తెలిసింది. అయితే ప్రియమైన వారలారా, ఈ లోకంలో ప్రభు యేసుక్రీస్తు ఎందుకు పుట్టారని చూసినట్లయితే మానవాళ్ళంతా కూడా పాప శాపములతో నశించిపోవడం చూసి ప్రభు యేసుక్రీస్తు రక్షించాలని చెప్పి లోకానికి వచ్చి ఉన్నారు. అయితే యేసు ప్రభు ఇంకా బాలుడిగా లేడండి. ఆయన నేను రేపో ఆయన వస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు పెండ్ల కుమారుడిగా ఆయన రానయ్యన్నాడు. అయితే యేసు ప్రభు ఉగ్రత దినం ఒకటి వస్తున్నది. ఆ దినాన మనందరం కూడా నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఈ దినాన ప్రభు యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిని యేసు ప్రభు వారి పరలోక రాజ్యానికి తీసుకెళ్లే దేవుడు అయినారు. ప్రియమైన వారలారా, యేసు ప్రభు ఒక్కరు మాత్రమే పరలోకానికి మార్గం. యేసు ప్రభు శాంతినిచ్చే దేవుడు, సమాధానాన్ని ఇచ్చే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అదే విధంగా సర్వోన్నతమైన సర్వంలో దేవునికి మహిమయు ఆయనకి ఇచ్చిన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. యేసు ప్రభు ఈ లోకానికి సమాధానం తీసుకొచ్చిన దేవుడై ఉన్నారు. యేసు ప్రభు ఒక్కరు మాత్రమే మనకి సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఈ లోకంలో కుటుంబాల శాంతి లేక, సమాధానం లేక, ఆరోగ్యం లేక, నెమ్మది లేక, ఆ
చేరలేరు యేసుప్రభు ద్వారా మాత్రమే పరలోక రాజ్యం యేసుప్రభు ద్వారా మాత్రమే పరలోక రాజ్యం యేసుప్రభు నమ్ముకున్నట్లయితే యేసుప్రభు పరలోకం ఏడం సిద్ధంగా ఉన్నారు యేసుప్రభు నమ్ముకోకపోయినట్లయితే నరకానికి వెళ్ళడం తప్పదు అయితే ప్రియమైన వారలారా యేసుప్రభు నమ్ముకోండి యేసుప్రభు సొంత రక్షకునిగా అంగీకరించండి ఆయన మార్గంలో జీవించండి మతంలో కాదండి యేసుప్రభు మతం కాదు ఆయన మార్గమై ఉన్నారు ఆయన మార్గంలో జీవించినట్లయితే ప్రభు పరలోకం ఏడం సిద్ధంగా ఉన్నారు ఈ మాటలు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక ఆమేన్ రక్షకుడు రమ్మనుచున్నాడు రెండయ్యా రండి రండి పోదాము రెండమ్మ రండి రండి